హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్, చెప్పు. నువ్వు వచ్చేటప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నానంట కదా. పక్కనే మీ ఆఫీస్ ఉంది కదా, కొంచెం అదైతే అందుబాటులో ఉంటుంది చెప్పడానికి. సరే, ఓకే, రైట్, గో అహెడ్. ఈరోజు నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనేటువంటి ఒక యాత్ర స్టార్ట్ చేసి, ఆ యాత్రలో మార్నింగ్ ఒక నియోజకవర్గంలో తిరిగారు, ఈవినింగ్ ఒక బహిరంగ సభ కూడా ఒకటి పెట్టుకున్నారు. ఆ సభలో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఈ నిజం గెలవాలి అనేటువంటి యాత్ర పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమం కావచ్చు, ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? నువ్వు ప్రధానంగా భువనేశ్వరి గారి యాత్ర తప్పలేదు. బహిరంగ సభ అన్నావు, ఎంతమంది వచ్చారు? నేనైతే చూడలేదు విజువల్స్. నువ్వు చూసావా? ఉన్నారు సార్, కొద్ది జనాలు అయితే ఉన్నారు. ఇట్ట చెప్పకో, నువ్వు బహిరంగ పదాన్ని అంత పెద్ద పదం వాడి అని నేను చూశానండి, కాస్త మంది ఉన్నారండి. అంటే బహిరంగ సభ అంటే ఏంటంటే, బహిరంగ ప్రదేశంలో ఎక్కువ మందిని అకామిడేట్ చేసేటువంటి సభ అంటే మినిమం 10,000 ఉండాలి, అప్పుడు దాన్ని బహిరంగ సభ అనొచ్చు. నువ్వు మీరు కూడా వీడియోలు చేస్తారబ్బా, 10,000 ప్లస్ పోయినాయి అనుకో, బాగుందని లెక్క. అదే 100 మంది చూశారనుకో, తీసి చెత్తపొట్లు వేస్తారు. అంతే సార్. అందుకని బహిరంగ సభ అని నార్మల్గా అంటూ ఉంటారు. వదిలే, సరే, ఇది నార్మల్ టెక్నాలజీ. మీటింగ్ అయితే జరిగింది. ఎవరెవరు ఉన్నారు? ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటరీ సభ్యులు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఈ పార్టీలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు, ఎమ్మెల్సీలు. మరి మన అచ్చెన్నాయుడు గారు లేరా? మొట్టమొదటి మీటింగ్ కదా, ఆయన లేకుండా ఎందుకుంటాడు? ఉన్నాడా? మహిళల ప్రోగ్రామ్ కదా, మేబీ ఆయన వచ్చిన. ఎనిమల రామకృష్ణుడు వీళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సార్, ఓన్లీ లేడీస్. ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది. ఈ ఈ ఈ యాత్రలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, వారాహి యాత్రలు భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త ఏం కాదు. మరి ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా? ఎస్ సార్. దండి ఉక్కు ఉప్పు సత్యాగ్రహం అని గాంధీ గారు మొదలుపెట్టారు. అవును కదా, బ్రిటిష్ వాళ్ళు మరీ అన్యాయం ఉప్పు మీద కూడా పనిచేశారుగా, అందుకని దండి సత్యాగ్రహం. అక్కడి నుంచి ఈ పాదయాత్రలు, సత్యాగ్రహాలు అనేటువంటి మొదలైనవి, అవి మొదలు. అంతకుముందు కూడా జరిగాయి, చిన్న పెద్ద జరిగాయి, కానీ బట్ అక్కడి నుంచి అది బాగా ప్రామినెంట్గా వచ్చింది. అలాగే విదేశీ వస్తువుల బహిష్కరణ అంటే ఇంగ్లాండ్లో తయారైన వస్తువులు ఇండియాలో ఏవి కొనకూడదు, ఇది మొదలు అయిపోయింది 75 సంవత్సరాలు దాటిపోయినాయి. తర్వాత అది వచ్చినటువంటి పాదయాత్రల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గటువంటి యాత్ర అంటే ఎల్కే అద్వానీ గారు చేసింది రథయాత్ర, అది కశ్మీర్ టు కన్యాకుమారి. అప్పుడు మోడీ గారి పరిస్థితి ఏంటో తెలుసా? చేతులు కట్టుకొని పక్క నుండి టీ ఇచ్చాడు. ఎస్ సార్. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మోడీ గారు అలా నడిచొస్తుంటే ఎల్కే అద్వానీ గారు ఇక్కడ నిలబడి ఆయన కూడా ఇలా అంటే ఇలా చూసి వెళ్ళిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాల్సినటువంటి వాడు ఆయన. అంతకంటే కెపాసిటీ, కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి వయసు రీత్యా ఇంకొక రీత్యా లేరు. కానీ కాలేదు ఆయన. 2013లో నేను ఆయన కలిసి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన లెటర్ ఇచ్చిస్తూ ఆయనతో మాట్లాడితే, సార్ నెక్స్ట్ టైం ఐ వాంట్ టు సీ యూ ఇన్ రాష్ట్రపతి భవన్ అని చెప్పాను. యు అండ్ మీ షుడ్ వాక్ ఇన్ ద మొఘల్ గార్డెన్స్ అని అంటే నవ్వి ఊరుకున్నాడు ఆయన. ఇట్స్ ఆల్ హిస్టరీ, 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో జరిగిపోయింది. అదిలే ఇప్పుడు ఏమో పాదయాత్ర అంటున్నావు కదా, ఇంకొక 2 ఇంపార్టెంట్ యాత్రలు కూడా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి యాత్ర. ఎస్ సార్. మంచి రిజల్ట్ ఇచ్చిందిగా. నన్ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేయాలని చెప్పి కుట్ర పన్నారు అని చంద్రబాబు నాయుడు ఎంత బిల్టప్ ఇచ్చినా, ఎలక్షన్ ముందుకు ప్రీపోన్ చేసినా రాజశేఖర రెడ్డి గెలిచాడు కానీ ఆయన గెలవలేరుగా. అంటే అర్థం ఏంటి? నీ మీద సానుభూతి లేదు అని అర్థం. సానుభూతి, ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదుగా, చూసాంగా మనం. ఎస్ సార్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు గెలిచాడుగా, తర్వాత ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూడు. నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది చూడు. ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేస్తే గెలిచారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తే గెలిచారు. ఆయన ఎలక్షన్లో ప్రీపోన్ చేసి సానుభూతితోటి గెలుస్తాననుకున్నా గెలవలా? అవును. అవునా? కుదరలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేస్తే గెలిచాడు. దీన్ని ఆసరాగా తీసుకొని, ఒక ఉదాహరణ కింద తీసుకొని బాబు గారు కూడా మొదలుపెట్టారు.
దానికి మధ్యలో మళ్ళీ జీవో వన్ 8 మంది ఒక దగ్గర చనిపోవడం, 3 ఒక దగ్గర చనిపోవడము, తర్వాత ఆయన పొంగనూరులో జరిగిన వ్యవహారం చూసాం కదా మనం. ఆయనకై ఆయనే పైకి ఎక్కేసి ఒక దారిలో వెళతానని పర్మిషన్ తీసుకొని ఇంకొక దారిలో వెళ్ళి పోలీసు వాళ్ళేమో ఆ దారి గారి పర్మిషన్ నుంచి వాళ్ళేమో అక్కడుండి వీళ్ళేమో ఇటుపక్కకు వచ్చి అంగళ దగ్గరకు వాలా. అవును తప్పు కదా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడే, చెప్పిన మాట నిలబెట్టుకోవాలిగైనా. అవునా కదా, నేను నిప్పు అంటాడు. నువ్వు కాదురా బాబు, నువ్వు పప్పన్న సంగతి ఆడే తెలిపిందిగా. ముఖ్యమంత్రి హోదాలో అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి చెప్పిన దారిలో వెళ్ళాలి, కానీ చెప్పకుండా నువ్వు దారిలో వెళ్తే వాళ్ళు సెక్యూరిటీ ఎట్ ప్రొవైడ్ చేస్తారు సార్? ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా చేసి గొడవలు జరిగి కాల్పులు దాకా కనుక పోయి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ పాలన పెట్టండి అని అడగాలి అనేటువంటిది దురుద్దేశం కదా, అందుకనే సక్సెస్ కాలం. ఓకే, ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తారు. నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట చూస్తారు, నువ్వు చేసేటువంటి ప్రతి పని చూస్తారు. ప్రజల్ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయగలడు తెలివి గల రాజకీయ నాయకుడు. ఎప్పుడు కూడాను ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేయడు, ప్రజల్ని తక్కువగా చూడరు, సులకనగా చూడరు, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడరు. వాళ్ళు ఓట్లేస్తేనే కదా ఆయన అధికారంలోకి వచ్చేది, లేదా నీకు ఎక్కడ ఉంటుంది, నువ్వు అక్కడ ఓటేసుకుంటే వస్తావయ్యింది. అంతేగా సార్, ఆ వ్యవహారం జరిగింది. పెద్ద సక్సెస్ఫుల్గా అంటే ఏం లేదు. సరే, మన లోకేష్ బాబు కూడా మొదలుపెట్టాడు 400 రోజులు 4000 కిలోమీటర్లు అని. ఇంక మధ్య మధ్యలో ఏదో ప్రశాంతి అత్త అంటాడు, ఎర్ర పుస్తకం అంటాడు, మీ సంగతి నేను తెలుస్తానంటాడు, మీరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీకు అంత గొప్ప పదవులు ఇస్తానంటాడు. ఎవడన్నా చెప్తాడా అది, కేసులు పెట్టించుకుంటే పదవులు ఇస్తానని ఎవడన్నా చెప్తాడో చెప్పు. కేసులు లేనేటువంటి వాడు, క్లీన్గా ఉండేటువంటి వాడికి పదవులు ఇస్తానంటారు, కానీ కేసులు పెట్టించుకున్న పదవులు ఇస్తానంటాడా? ఈ పిల్లమున్నాడు తీసే పాపం, స్టాన్స్ఫోర్డ్ తెలియతే అట్లా అనుకోయి. అసలు ఆ స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన సీట్ ఎట్టించారు, నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం. అసలు స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ అంటే సామాన్యం కాదు, చాలా కష్టపడాలి. మచ్ టఫర్ దాన్ సిఏ ఎగ్జామ్, మచ్ టఫర్ దాన్ ఐఏఎస్ ఎగ్జామ్. ఐఐటి ఎగ్జామ్స్ కంటే కూడా చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళ సెలక్షన్ క్రైటీరియా ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అది ఓకే, వాళ్ళు అన్నీ చూస్తారు, ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని సామాజిక దృక్పథం ఏంటి, ఇతని జనరల్ నాలెడ్జ్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగాడు, ఎక్కడెక్కడ చూశాడు, ఫండమెంటల్స్ అడుగుతారు అబ్బా ఒకసారి. వాళ్ళ యూనివర్సిటీ గురించి అడుగుతారు తెలుసా? ఓకే, మా యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు, దాని ఫౌండర్ ఎవరు అని అడిగారనుకో లోకేష్ బాబు, నేనేం చెప్పాడో మనకైతే తెలియదు. సత్యం గారు, రామలింగరాజు గారు ఫీజు కట్టారు, అబ్దుల్ కలాం గారు రికమెండ్ చేశారు, వచ్చింది సీటు, లేకపోతే వెనకాడ వస్తుంది, వచ్చేది కాదు. అరే 36 మార్కులు స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఏం స్వామిని, మరి జోకులు వేస్తాను. సరే, ఆయన కూడాను పాదయాత్ర మొదలుపెట్టాడు, తప్పు కాదు, ఎవరు చేసినా తప్పు కాదు. ఇప్పుడు ఈమె కూడా చేస్తా ఉంది, తప్పు కాదు. పార్టీని బలోపేతం చేయడానికి, 10 ఓట్లు తెచ్చుకోవడానికి, 1 4 MLAలు తెచ్చుకోవడానికి, 1 MPని తెచ్చుకోవడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాదయాత్ర చేయడం అనేది తప్పు లేదు, కానీ అబద్ధాలు చెప్పకూడదు. వీళ్ళు ఏం చెప్తారన్న సంగతి చూడాలి. అంటే ఈ యాత్ర చేసినందువల్ల ఈ యాత్ర ద్వారా న్యాయం గెలుస్తుందా, గెలుస్తుందంటారా అంటే ఏం చెప్తారు? న్యాయం గెలుస్తుందా గెలవదా అనేది కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారబ్బా. న్యాయాన్యాయాలు అనేటువంటిది కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎవరిని గెలిపించుకోవాలనేటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేసే కదా 151-23 ఇచ్చారు, ఎందుకు చేశారు ఆ పని? రాజ్యాంగ విరుద్ధంగా 23 నువ్వు తీసుకున్నావు కాబట్టి, ఓకే, చెప్పిన పనులు చేయలేదు కాబట్టి. పసుపు కుంకుమాల పేరు పెప్పి 10,000 ఇచ్చినప్పటికి కూడా నీకు ఓట్లు ఎందుకు వేయలేదు? 600 వాగ్దానాలలో 6 కూడా నెరవేర్చలేదు కాబట్టి, ఎగతాళిగా మాట్లాడావు కాబట్టి, హేళనగా మాట్లాడావు కాబట్టి, ప్రత్యేక హోదాని వదులుకున్నావు కాబట్టి, పోలవరం నేనే కడతాను అని భుజాల మీద వేసుకొని కుంభకోణాలు చేసావు కాబట్టి, ఓకే, అమరావతి లాంటి పని చేశావు కాబట్టి, అసైన్మెంట్ ల్యాండ్స్ను కూడాను తీసుకొని ఇంకొక 5,000 ఎకరాలు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాను కూడాను కలిపి ఆ 20,000 ఎకరాల్లో కనుక రాజధాని కనుక చేస్తున్నట్లయితే చక్కగా ఉండేది, నో అబ్జెక్షన్. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏంటండి, మరి ఆ తెలివితే అట్లా నీ ఎక్కడ తగలబెట్టాడు ఏమో నాకైతే తెలియదు, కానీ అఫ్కోర్స్ ఇప్పుడు జైల్లో తగలబెడతాడు అనుకో, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఆ వ్యక్తికి వచ్చినటువంటి అవకాశము నిజంగా జీవితంలో ఇండియాలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి రాలేదే. కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి, క్యాపిటల్ కట్టుకునేటువంటి చక్కటి అవకాశం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదుగా. అవును సార్. నువ్వు విచిత్రం ఏంటంటే అక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్ అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళు అంతకుముందు వాళ్ళకి ఇచ్చారు, కానీ అది గవర్నమెంట్ ల్యాండ్, అది వాళ్ళ దగ్గర నుంచి ఆ ల్యాండ్ తీసేసుకొని ఒక 5,000 ఎకరాలు టోటల్గా 20,000 ఎకరాలు వస్తుంది, ఆ 5,000 ఎకరాల్లో చక్కగా క్యాపిటల్ కానీ కట్టుంటే అయిపోయింది.
ఫెంటాస్టిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అప్పుడు ఆ రైతులు అనేటువంటి వాళ్ళు వాడు అక్కడ వ్యవసాయం చేసుకుంటాడా అమ్ముకుంటాడా వాడి ఇష్టం. అవును. కానీ ఈయన చేసిన దిక్కుమైన పని ఏంటంటే ఈ 20,000 తోడు ఆ 30,000 ఎకరాలు కూడా తీసుకొని మొత్తం కలిపి 53,000 ఎకరాల మీద భూమి మీద ఆధిపత్యం సంపాదించి కోట్లు సంపాదిద్దాము లక్షల కోట్లు సంపాదిద్దామని చూశాడు. దురాశ దుఃఖమైన చెట్టు కదా. రాజమౌళి వచ్చి ప్లాన్ వేస్తాడా? జపాన్ నుంచి ఒక ఆయన పిలుస్తుంది, అతను వచ్చాడు ప్రపంచంలో పట్టణాలు కట్టినటువంటి వ్యక్తి. ఎస్ సార్. ముఖ్య ఆయన సెలెక్ట్ చేశావు, ఆయన వర్క్ చేయమన్నావు, అతను వర్క్ చేశాడు కానీ డబ్బులు ఇవ్వడు. వీళ్ళకి అండర్ ద టేబుల్ డబ్బులు కావాలిగా, అంతే కదా. అందుకని చెప్పి అతను తీసేసావు. అతను ఊరుకున్నాడా? అంతటితోటి పోతా పోతా బ్రష్ పట్టించిపోయాడు. నిజంగా అమిత్ షా గారు కనుక తలుచుకొని ఉంటే అతను రాసినటువంటి ఉత్తరానికి అతను చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్కి దానికి చంద్రబాబు నాయుడు జైలు వేసేయచ్చు. తెలుసిన దేశద్రోహి కేసు పెట్టచ్చు ఆయన మీద. ఓకే. అమిత్ షా పోనీల పాపం ఎందుకు కొత్తగా వచ్చాడు కదా అని వదిలేశాడు. అందులో వాళ్ళిద్దరు టైప్లో ఉన్నారుగా, చేయలేడు కదా, అందుకని వదిలేశాడు. ఇప్పుడు ఈయన మొదలుపెట్టాడు, ఈమె మొదలుపెట్టింది. ఇప్పుడు ప్లాటినం గాజులిచ్చిందామా పోయినసారి అమరావతి దానికోసం అని? అవును సార్. సరే, ఆమె ప్లాటినం గాజులు అనేది పెద్ద లెక్క కాదులే, వదిలేదు. రెండు గాజులు స్మాల్ థింగ్. ఇప్పుడు మొదలుపెట్టినప్పుడు ఏం మాట్లాడుతుంది పాపం? నిన్న మొన్నటి దాకేమో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది కాదు, మా అమ్మని కూడాను అసెంబ్లీలో సాక్షిగా అవమానించారు సంఘ సంవత్సరం అని చెప్పి నానా గోళా చేసి చంద్రబాబు నాయుడు ఏమో పోయి బోరుని ఏడ్చాడు. ఈమెమో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది అన్యాయమో అక్రమం అనే మాట్లాడితే మాట్లాడలేదు. కానీ ఎవరి మీద సరే స్త్రీల మీద ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది మటుకు సహించదగ్గ విషయం కాదు. వాళ్ళకి ప్రైవేట్ అఫైర్స్ ఉన్నాయా లేవా దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ వేదికల మీద కానీ ఇప్పుడు చెప్పకూడదు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్తో నీకు రాగితు సార్ చేయకూడదు. ఎవరి విషయంలో కూడా చేయకూడదు. అది మటుకు ఎవడన్నా కనుక చేశాడంటే మటుకు తప్పే, సందేహం లేదు అందులో. ఇప్పుడు ఆమె తను బయటకు వచ్చింది, మీటింగ్స్ చేస్తుంది, తప్పలేదు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారము తన మనసులో ఉన్నటువంటి భావాలను చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మటుకు మాట్లాడకూడస్తామా? యాత్ర చేస్తుంది కాబట్టి మంచిదే. టైటిల్ ఏం పెట్టారు దానికి? నిజం గెలవాలి. ఇదన్నమాట ఈ టైటిల్. ఈ టైటిల్ చిన్న సందేహం ఉంది గురుగారు నాకు.